ఏహె దమ్ముంటే నా మీద పోటి జై నువ్వో నేనో చూసుకుందాం హుత్త మైకల ముంగట ఒర్లుడు కాదు కాయతాలు కాయతాలు చూపించి మాట్లాడు అవినీతి చేసినట్టు నేను గనక కమిషన్లు తిన్నట్టు నిరూపిస్తే రాజకీయాలు ఇచ్చిపెట్టొస్తా చలో కానీ నువ్వు నేను ఇద్దరం పచ్చి బట్టల మీద దేవుని గుళ్ళే ప్రమాణం చేద్దాం ఎవలు అవద్దని చెప్తున్నారు ఎల్లుండి 10 గంటలకు నేను వస్తా చర్చకు దమ్ముంటే నువ్వు కూడా రా అని రాజకీయ సవాళ్లు బొచ్చెడు చూసినాం కానీ ఇప్పుడు ఓ కొత్త సవాల్ మీద మస్తు చర్చ నడుస్తుంది కాంగ్రెస్ లో కరెంట్ షాక్ ఇయ్యాలనుకుంటే కాలర మంట పెట్టినంత పనిచేసిండు పిసిసి అధ్యక్షుడు ఇయాల గులాబీ లీడర్ గుసగుసలన్నీ గీ సవాల్ గురించేనట మరి మీరు మొగోళ్ళు అయితే మీకు మగతనం ఉంటే మీలో చీము నెత్తురు ఉంటే మీరు సిట్టింగ్ లకందరికి సీట్లు ఇస్తామని మీరు చెప్పండి సిట్టింగ్ లంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు 119 మందిల 104 మంది బిఆర్ఎస్ వాళ్ళే లెక్కకైతే 88 సీట్లే గానీ కాంగ్రెస్ వాళ్ళను టీడీపీలం గుంజుకొని బలం పెంచుకున్నారు ఇప్పుడు వాళ్ళందరికి టికెట్లు ఇచ్చే దమ్ముందా అని ప్రతిపక్షం సవాల్ చేస్తుండన్నట్టు 80 మంది ఎమ్మెల్యేలను ప్రజలు గోతి తీసి పాతి పెట్టకపోతే చూడండి మరి రేవంత్ రెడ్డి గారు ఏ నమ్మికతోటి చెప్తున్నారో గానీ సర్కార్ సర్వేలనైతే 40 మంది గెలుచుడు కష్టమని తేలినట్టు గులాబీ భవన్ లో గుసగుసలు ఇంకా పనివంతులు ఎవరో కూడా కేసీఆర్ సార్ కాడ రిపోర్ట్ ఉన్నదట సరే పార్టీల ముచ్చట పక్కకు పెడితే పబ్లిక్ లనైతే సుక్క లాగుపడుతున్నాయి అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మొన్న 21 రోజులు పండుగలు చేస్తే ప్రతి ఒక్క కాడ లొల్లులే ఆఫీసులుంటే నడవదని అందరినీ పబ్లిక్ లకు ఎదిమితే మంత్రులను కూడా ఇడుస్తలేరు ఇండ్లు రాలేదని లోన్లు మాఫీ కాలేదని దళిత బంద్ ఏమాయని పోడు పట్టాలు మాకెందుకు ఇయ్యారని మళ్ళీ రవారుతున్నారు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నట్టే గాని పంట నష్టం చూస్తానికి రాకపోయిరి ఒడ్లు తరుగు తీస్తుంటే ఆపకపోయిరని రైతులు గుస్స మీద ఉన్నారట గులాబీ సర్కార్ మీద ఇక ఎమ్మెల్యేల కబ్జాలు అవినీతి గురించి అయితే రోజుకో వార్త రావట్టే తెలంగాణ ప్రజల యొక్క రక్త మాంసాలు తాగి తిని మళ్ళీ వీడు బంగారు తెలంగాణ అంటాడు ముదనష్టపోడు పడన్ పార్టీలు గిట్లాంటుంటే తెలంగాణను మస్తు డెవలప్ చేసినాం ఎవ్వలకే తిప్పలేవు మూడో పారు కూడా పక్కా గెలుస్తామనే బిర్రుతోటి ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారికి మీ ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని మనసారా ఆల్రెడీ కాలరా కాక పుట్టింది టికెట్ల కోసానికి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కొత్తలకు పాతలకు నడుమ లోపల లోపల టగఫర్ నడుస్తుంది జర్రంత అడిట్ అయితే జంప్ అయితానికి చాలా మందే రెడీ ఉన్నారట ఈసొంటి టైంలో దమ్ముంటే సిట్టింగ్ లందరికి టికెట్లు ఇవ్వాలనే సవాల్ చేసిండు ప్రతిపక్షం లీడరు చూడాలి మరి రాజకీయంలో ఎన్నో తెలిసిన కేసీఆర్ సార్ ఇప్పుడేం చేస్తారో